Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vishyamlo Chandrababuku Ardham Kanidi Ide Chandrababu Tanakutan Voka Prapanchan Stinchkuntaru Adhikaramlo Lenapudala and Chesia the Ade A Prapanchamlo Tane Mukimantri Tana Adesele Amlakaval and Akankstaru Gatamulono Yelage Wundedi అయితే ఇప్పుడు అది మరింత ముదిరింది. తాను చెప్పిందే జరగాలంటారు. తాను చేసినవే మంచి నిర్ణయాలు, జగన్ చేసేవన్నీ తప్పుడు నిర్ణయాలని ఆయన అభిప్రాయం. అంతేకాదు తన అభిప్రాయాన్ని బలవంతంగా నేతలపై కూడా రుద్దుతుంటారు. జగన్ నిర్ణయాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, అలాగని అన్ని నిర్ణయాలను తప్పుపడితే ప్రతిపక్ష నేత అనిపించుకోరు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ వేసే ప్రతి అడుగులు వ్యతిరేకిస్తుంటారు. 2019 ఎన్నికల నాటికి జగన్కు ఎటువంటి అధికారం లేదు. అందుకే చంద్రబాబు గత ఎన్నికల్లో పులివెందుల పంచాయతీ రౌడీ రాజకీయం లక్ష కోట్ల అక్రమాస్తులు అంటూ ప్రచారం చేసినా నమ్మలేదు. ఇప్పుడు చంద్రబాబుకు జగన్ విమర్శించే పాయింట్లు అయితే దొరికాయి. అయితే చంద్రబాబు మాత్రం ఈసారి జగన్పై ఉన్న వ్యతిరేకత తనను మళ్లీ సీఎం కుర్చీ మీద కూర్చోబెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆయన బిందాస్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసారి పుత్రుడితో వెళుతుండడం, జగన్పై అసంతృప్తి తనకు ఖచ్చితంగా విజయం తెచ్చిపెడుతుందన్న విశ్వాసం చంద్రబాబులో పదే పదే కనిపిస్తోంది. అందుకే ఆయన సమీక్షలకే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోకుండానే ఆయన మితిమీరిన విశ్వాసంతో ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ పొరుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఆయనకు గుర్తులేదేమో. తెలంగాణలో కేసీఆర్ను అక్కడ ప్రధాన ప్రతిపక్షం 2 సార్లు ఓడించలేకపోయింది. తమిళనాడులోనూ డిఎంకే 2 సార్లు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నికల్లో పోరాడాల్సి వచ్చింది. మూడోసారి కానీ స్టాలిన్కు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ఒడిశాలో అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు తిరుగులేకుండా పోయింది. అందుకే జనంలో వ్యతిరేకత ఉందని, అదే తనకు లాభిస్తుందని కార్యాలయంలో కూర్చుని తన ప్రపంచంలో విహరిస్తుంటే మాత్రం చంద్రబాబుకు మరోసారి భంగపాటు తప్పదు. ఎప్పటికైనా జనంలోకి వెళ్లి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపాలని పార్టీ నేతలు సైతం కోరుకుంటున్నారు.